సినిమా టికెట్ల రేట్ల విషయంలో తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్స్ ని పెంచుకునే వీలుగా శుక్రవారం జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ విషయంపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి, అన్ని వర్గాల వారికి న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ ని సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, వందనాలు. సినిమా థియేటర్ మనగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది అంటూ చిరంజీవి ట్వీట్తో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని కూడా ఆయన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయల వరకు ధర ఉండొచ్చు. అలాగే మల్టీప్లెక్స్లో అయితే రూపాయలు 100 నుంచి 250 మధ్య ఉండాలి. మల్టీప్లెక్స్లో రీక్లైనర్ సీట్లకు గరిష్టంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో టికెట్ రేట్స్ను పెంచాలని సినీ పరిశ్రమ ఎదురు చూస్తుంది. దీనికి తోడు కోవిడ్ సమయంలో థియేటర్స్ మూతపడడం వంటి కారణాలతో సినీ పరిశ్రమకు, ముఖ్యంగా థియేటర్స్కి బాగా నష్టం వాటిల్లింది. దీంతో ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రిని పొగిడేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ను విమర్శిస్తూ ట్వీట్ చేస్తున్నారు. మరి ఏపీ తెలంగాణలో బెస్ట్ సీఎం ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.